హలో అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో వెరీ హెల్దీ హై ప్రోటీన్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను ఫెర్మెంటేషన్ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ మనం పప్పులు నానబెట్టుకుంటే చాలు చాలా ఈజీ రెసిపీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే రేషియోలో తీసుకున్నవి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్పు మినప్పప్పు హాఫ్ కప్పు బ్రౌన్ రైస్ వేసుకోవాలి బ్రౌన్ రైస్కి బదులుగా మీరు నార్మల్ రైస్ తీసుకోవచ్చు లేదా మిల్లెట్స్ కూడా తీసుకోవచ్చు అలాగే హాఫ్ కప్పు కాబూలీ చెన్న హాఫ్ కప్పు శనగలు పెసలు హాఫ్ కప్పు హాఫ్ కప్పు కందిపప్పు వేసుకోవాలి ఇందులో ఇవే వేసుకోవాలనేం లేదు ఇంకా బొబ్బర్లు వేసుకోవచ్చు ఇంకా మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా స్పైసీ కోసం రెండు ఎండుమిర్చి వేస్తున్నాను ఇప్పుడు ఇవి వాటర్తో రెండుసార్లు నీట్గా పప్పులని క్లీన్ చేసేసుకొని అందులో పప్పులు మునిగేంత వరకు వాటర్ పోసి ఆరు గంటల సేపు నానబెట్టి పెట్టుకోవాలి ఆరు గంటల తర్వాత పప్పులన్నీ బాగా నానిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకుందాం ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను టూ బ్యాచెస్గా వేస్తున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా పప్పులు వేసుకున్న తర్వాత అందులో రెండు ఇంచుల అల్లం ముక్కలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ మీరు తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు గుప్పెడు కొత్తిమీర టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇందులో మీకు కావాలంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఆనియన్ వేయడం లేదు సాల్ట్ కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి పిండి చాలా తిక్కగా ఉంది కాబట్టి మరికొన్ని వాటర్ పోసుకోవాలి పెసరట్టు పిండిలాగా కలుపుకోవాలి సాల్ట్ గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా వేసాను సరిపోలేదని మళ్ళీ వేస్తున్నాను మీరు చూసుకొని వేసుకోండి ఇందులో షోడా ఉప్పు కూడా వేయనవసరం లేదు జస్ట్ మనం పిండిని కలుపుకొని దోశలాగా పోసేసుకోవడమే పిండి బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు బాగా హీట్ అయిన పెనం మీద దోశల్లాగా రుద్దుకోవాలి దీనిని దోశల్లాగే కాకుండా ఊతప్పంలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మసాలా దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా దోశలాగా పోసుకున్న తర్వాత దీని మీద టాపింగ్ కోసం ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం ముక్కలు కొత్తిమీర తరుగు కరివేపాకు తరుగు ఇవన్నీ వేసుకొని కూడా మనం దోశ పోసుకోవచ్చు దీని మీద కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు ఎర్రగా రోస్ట్ చేసుకోవాలి ఇలా దోశని ఒక సైడు రోస్ట్ చేసుకున్న తర్వాత మరొక సైడ్ కూడా టర్న్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి హెల్దీ హై ప్రోటీన్ దోశ రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్గా ఒక చట్నీ చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది ఇది దోశలోకే కాదు అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత వన్ బై ఫోర్త్ కప్పు మినపప్పు రెండు ఎండుమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో మినపప్పు ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఎండుమిర్చి కొద్దిగా స్పైసీగా ఉన్నాయి అందుకని నేను నాలుగు తీసుకుంటున్నాను మీరు తీసుకునే ఎండుమిర్చిని బట్టి వేసుకోండి మినపప్పు ఎర్రగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు గుప్పెడు కొత్తిమీర వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అంటే కొత్తిమీర కొద్దిగా పచ్చివాసన అనేది ఉంటుంది కదా పచ్చివాసన అంతా పోయి బాగా ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొద్దిగా చల్లార్చుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే నేను ఇక్కడ సగం కొబ్బరి చిప్పని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కూడా వేసుకోవాలి అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు ఈ చట్నీకి పోపు వేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక ఎండుమిర్చి వేసుకొని పోపు మొత్తం బాగా వేగనివ్వాలి పోపు వేగిపోయిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకొని చిటపడలాడిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇది లో ఫ్లేమ్ పెట్టుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంటే ఆ పోపు మొత్తం బాగా పట్టేసి ఆయిల్ అంతా ఎనిగిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది దోశలోకి ఇడ్లీలోకి అలాగే అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎంతో హెల్దీగా హై ప్రోటీన్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ కనుక మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేస్తే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్